రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీతో పాటు ఎంపీడీఓ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పలువురు ఎంపీటీసీలు సర్పంచుల నేతృత్వంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి సాగుతుందని, మండల పరిషత్ ఆధ్వర్యంలో అనేక కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన గౌరవ జెడ్పీటీసీ గారికి, సెస్ డైరెక్టర్ కృష్ణారన్న గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీటీసీలకు, ఇక్కడున్న మన మహిళా సంఘ అధ్యక్షులకు, అందరికీ పేరు పేరున ప్రెస్ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ మన తెలంగాణ వచ్చినప్పటి నుండే మనం ఇంత గొప్పగా ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రివర్యులు కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, మండల వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న అందరి ప్రజలకందరికీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అమరుల ఫలితంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భవించిన తెలంగాణలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి ఫలాలు అందుకుంటున్న ఈ సమయంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఇంత అంగరంగ వైభవంగా సంతోషంగా చేసుకుంటే చాలా సంతోషకరం. ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ అందరు ప్రజాప్రతినిధులకు, గౌరవ ఎంఆర్ఓ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ ఎంపీడీఓ గారికి, నా తోటి అందరు ప్రజాప్రతినిధులకు, సెస్ డైరెక్టర్ కృష్ణారి గారికి, బాలరెడ్డి గారికి పట్టాధ్యక్షుడు, అలాగే అందరు అధికారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో తెలంగాణ రాకముందు మనం ఎన్నో రకాలుగా ఆటపోట్లు ఎదుర్కొని గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో చాలామంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న ఈ తెలంగాణలో ఈరోజు అభివృద్ధి ఫలాలన్నీ మనకు కళ్ళకు కట్టేసినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా అమరవీరులకు మనం అందరము నివాళులు అర్పించుకుంటూ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేసి వచ్చే రోజుల్లో కూడా మన రాష్ట్రాన్ని, మన జిల్లాను, మన కాన్స్టిట్యూన్సీని, మన మండలాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా అందరం కూడా మనం కలిసికట్టి ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.